తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను చవి చూస్తారు. ఆర్థిక పరమైన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇతరులకు ఇచ్చినటువంటి సొమ్ముని వసూలు చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. మధ్యవర్తి సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సంతాన సంబంధాల విషయాలు కుటుంబ పరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో బంధువుల ప్రమేయం వల్ల కొంత అశాంతి ఉన్న వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా ఓర్పు వహిస్తారని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఒక వ్యక్తి మీద వెనుబెట్టునే ఒక మంచి అభిప్రాయం గాని ఒక చెడు అభిప్రాయం గాని ఏర్పరచుకోవడం మంచిది కాదని చెప్పని భావిస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్నాళ్ళు అబ్దలు చేసిన తర్వాత వాళ్ళ మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పని ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానంలో చాలా నూతనమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, కల్తీ వ్యవహారాలు కానివ్వండి, దోపిడీ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ మనసును కలిసి వస్తాయి. అవేవో మీకే జరిగినట్టుగా మీరు బాధపడతారు. సమాజం ఈ విధంగా అన్యాయం అయిపోతుంది అనేటువంటి ఒక భావ అన్యాయం సమాజం ఈ విధంగా అన్యాయం అయిపోతుంది అనేటువంటి ఒక భావన బాధ మీలో కలుగుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు మొదలైన వాటికి మంచి పేరు ప్రఖ్యాతి లభిస్తాయి. అదేవిధంగా వాటికి సంబంధించిన విరాళాలు కూడా ఎక్కువగానే వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ద్వారా బాగుపడ్డామని చెప్పని, మీ సలహా వల్ల మంచిగా ఉన్నామని మీ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీ మనసు సంతృప్తిగా ఉంటుంది. మన సలహా వల్ల, మన సహకారం వల్ల కొంతమంది అయినా బాగుపడ్డారు అనేటువంటి సంతృప్తి మీ మానసికమైనటువంటి ఆనందానికి, గర్వానికి కారణమవుతుంది. కానీ మీరు ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఉన్నదైతే మీరు కోరుకున్నారో, వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళకి మీరు సలహాలు చెప్తే మీ సలహాలు వాళ్ళకి నచ్చవు. అంటే బయట వాళ్ళు ఆ సలహాలు విని చాలా లబ్ధిపొందుతారు, కానీ సొంత వాళ్ళు మాత్రం ఆ సలహాలు ఏమాత్రం లెక్క పెట్టరు. పైగా వక్ర మార్గంలో వెళ్ళటం, మిమ్మల్ని సలహాలు చెప్పేందుకు విమర్శించడం, మీరేదో హెరాన్ చేస్తున్నారని, పోరు పెడుతున్నారని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టడం జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి గానే గ్రహస్థితి చాలా స్పష్టంగా సూచిస్తోంది. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. గ్రీన్ కార్డు సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా స్టాంపింగ్ కి వెళ్లే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. రెండో ప్రయత్నంలో కానీ స్టాంపింగ్ అయ్యే అవకాశం గోచరించట్లేదు. డాక్టర్ కోర్సు చదివే వారికి, చార్టర్ అకౌంటెంట్ కోర్సు చదివే వారికి, సాంకేతిక విద్యను అభ్యసించే వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు ఇప్పుడు తెలుసుకుని వాళ్ళని సంతృప్తి వచ్చి మిగిలిన కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. మీరు కోరుకున్న సంబంధమే కుదురుతుంది. మానసికమైనటువంటి ధైర్యం, సంతోషం కలుగుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ ధనుసు రాశి వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పరిమితి వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా పసుపు బొత్తులతో అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. సానుకూల ఫలితాలు మరింతగా సంప్రాప్తిస్తాయి. అరటినార బొత్తులతో దీపారాధన చేసినట్టయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కూడా దేవుడి గుట్లోనే అరటినార బొత్తులతో దీపారాధన చేయండి. సానుకూల ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.